స్త్రీ స్టేటస్ కోసం నేను పోరాటం చేసి బయటకు వచ్చి అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు నాకేమైనా సరదా నా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడటం నాకేం సరదా కాదు. అరే మీ అందరి భావితరాలు భవిష్యత్తు బాగుండాలి కదా నేను వచ్చేది. నాకేమన్నా డబ్బులు తక్కువ పేరు తక్కువ లేదంటే నాకు అభిమానం తక్కువ నేను రావడానికి, లేదా మీ గుండెల్లో ఉన్న పదవుల కంటే ఈ పదవులు అయినా ఎక్కువ నాకు. ఏ ఒక భగత్ సింగ్ స్ఫూర్తి, ఒక పటేల్ స్ఫూర్తి, ఒక అంబేద్కర్ స్ఫూర్తి, ఒక దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి, అరే అలాంటి మహానుభావులను చూసి మనం ఎంతో కొంత చేయాలి. కేవలం మన కోసం పడకూడదు, జీవితం కాదు అందరి కోసం బతకాలన్న సదుద్దేశమే కదా రాజకీయాలు తీసుకొచ్చింది. మరి నేను వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు ఆ రోజున ఎవరు నిలబడలేదు నాకు. అందరు నన్ను ఒంటరి వన్ చేసి వదిలేశారు, నన్ను నా జన సైనికుల్ని మా ఆడపడుచులను. ఒక్క పార్టీ నిలబడలేదే, నిండుకుండ తీసుకొచ్చి వెళ్తే తూట్లు పొడిచే వాళ్ళని మొత్తం కారిపోయింది. ఆఖరికి నేను కేంద్ర ప్రభుత్వానికి శత్రువుని అయిపోయాను. నేను నన్ను అందరు ఒంటరి వన్ చేశారే. స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దాం, నాకు అదే భయం ఉంది. ఇంకా నిలబడతారా? మీరు నిలబడి చూపించండి, నేను మీ వెనక నిలబడతాను. నేను ఒక్కడే కాదు సార్, నేను ఒక్కడే నిలబడి సార్, మీరు అందరు నిలబడాలి. నా ఒక్కటి సమస్య కాదు, ఉద్దానం సమస్య నా ఒక్కడిదా? నా ఇంట్లో వాళ్ళ ఉద్దానం వాళ్ళు కదా, నా మనుషులు నా వాళ్ళు అనుకుంటా. ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు